హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మౌనికా రాజేష్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. అండ్ ఆల్రెడీ బోర్డు చూసేసారు కదా, సో ఈ వీడియో అర్థమైపోయి ఉంటుంది థంబ్నైల్ని బట్టి, ఇప్పుడు ఎంట్రన్స్లో కనిపించిన బోర్డుని బట్టి. అవును, కేజీ సేల్ జరుగుతుంది అంటే వెళ్ళాను అనమాట. జనరల్గా ఆషాఢం స్టార్ట్ అయిపోయింది, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో కూడా కేజీ సేల్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఉంటుంది. కానీ నేనెప్పుడు ఇలా ఒక స్పెషల్ ఎగ్జిబిషన్ లాగా కేజీ సేల్ పెట్టడం వెళ్ళలేదన్నమాట. ఇదే ఫస్ట్ టైం. ఇంతకుముందు ఒకసారి పెట్టినట్టు విన్నాను, కానీ నేనెప్పుడు వెళ్ళలేదు. సరే చూద్దాం అసలు ఎలా ఉంటాయి ప్రొడక్ట్స్. అండ్ బయట బోర్డు చూసారు కదా, బ్రాండెడ్ క్లాతింగ్ అని చెప్పేసి ఉంది. సో చూద్దాము అని చెప్పేసి వెళ్ళానన్నమాట. ఎంటర్ అవ్వగానే సాక్స్ అండ్ బెల్ట్స్ ఉన్నాయన్నమాట. ఇవి కూడా బ్రాండెడ్వే, కానీ ప్రజెంట్ నాకంత నీడ్ లేదు అందుకే అంత చూడలేదు. కానీ క్వాలిటీ అయితే బాగున్నాయి. బెల్ట్ అండ్ వ్యాలెట్స్ అయితే చాలా బాగున్నాయి, మంచి మంచి బ్రాండెడ్ వ్యాలెట్స్, 500 అనమాట. బెల్ట్స్ ఏమో నాకు తెలియదు, కానీ వ్యాలెట్ అయితే నాకు బాగా నచ్చాయన్నమాట. ఎవరన్నా వ్యాలెట్ తీసుకోవాలని అనుకున్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయొచ్చు. నాకైతే వ్యాలెట్స్ బాగా నచ్చాయి. ఎట్నుంచి స్టార్ట్ చేయాలి అర్థం అవ్వక ఫస్ట్ అయితే స్లిప్పర్ సైడ్ వచ్చేసామన్నమాట. చూస్తే ఒక పని అయిపోతుంది అని చెప్పేసి ఇక్కడ ఈ స్లిప్పర్స్ వచ్చేసేసి 100 రూపీస్. నార్మల్గా ఇంట్లో యూస్ చేస్తాం కదా, లైక్ బాత్రూమ్ కోసమో లేకపోతే చిన్నగా బయట తిరగడానికి అలాంటి స్లిప్పర్స్. అండ్ ఇప్పుడు మనం చూస్తున్న షూ అని వచ్చేసేసి 500. ఏ షూ అయినా కూడా 500. నాకు షూలో పెద్దగా బ్రాండెడ్ అన్నట్టు ఏమీ అనిపించలేదు. మేబీ ఆ బ్రాండ్ అంత నోన్ బ్రాండ్ కాదనుకుంటా. అండ్ నాకు ఈ షూ చాలా బాగా నచ్చాయి. సేమ్ 500 కాకపోతే మనకు సేమ్ 500లో జూడియోలో అండ్ కాస్ట్ టు కాస్ట్ ఇలాంటి షాప్స్లో కూడా దొరుకుతాయి అనుకుంటా. సో ఒకసారి ట్రై చేస్తున్నా. యాక్చువల్గా నాకు కలర్ బాగా నచ్చింది, మంచిగా అనిపించింది కాలుకి వేసుకుంటే, అందుకని ఇక్కడ చూస్తున్నాను అన్నమాట అన్నీ. అండ్ నెక్స్ట్ ఇవన్నీ మెన్స్ షూ, మెన్స్కి మంచి కలెక్షన్ ఉన్నాయి. ఇక్కడ ఉన్నవి మంచిగా అనిపించలేదులే, కానీ కొంచెం వేరే వేరే స్టాల్స్లలో పెట్టారు, అవైతే చాలా బాగున్నాయన్నమాట షూ. అండ్ ఇవి కూడా కొన్ని 800 అలా ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నవి మాత్రం 500, కొంచెం యావరేజ్గా ఉన్నాయి. అండ్ ఇవన్నీ వచ్చేసి శాండిల్స్ అన్నమాట. శాండిల్స్ మంచిగానే ఉన్నాయి, 400 అలా ఉండింది అనుకుంటా కాస్ట్. సో నార్మల్గా నాకు బెటర్ అనిపించింది శాండిల్స్ 400. బయట మినిమం 800-1000 అలా ఉంటాయి అనుకుంటా అబ్బాయిలకి శాండిల్స్. ఇక్కడ 400 అనేసరికి నాకు మంచిగా అని అనేసని అనిపించింది. అండ్ ఇవి ఫస్ట్లో చూసాం కదా, నార్మల్ స్లిప్పర్స్ అవన్నీ అన్నమాట. అండ్ ఇవన్నీ కూడా షూనే. షూలో నాకు ఓకే కలెక్షన్ అనిపించింది. మనం దీనికన్నా ముందు ఒక ఎక్స్పో చేసాము, బిగ్గెస్ట్ బ్రాండెడ్ సేల్ అని చెప్పేసి. అక్కడ వెళ్ళినప్పుడు షూ అయితే చాలా బాగా నచ్చాయి. సో ఆల్రెడీ ఒక ఎక్స్పోలో షూ చూడడం వల్ల ఏమవుతుందంటే, ఆ ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళడం వల్ల ఇక్కడ యావరేజ్గా అనిపించాయి, కానీ ఉన్న కలెక్షన్ బాగానే ఉంది. ఇక్కడ నేను చూపిస్తున్న స్కై బ్లూ పక్కన డార్క్ బ్లూ, అండ్ సేమ్ అదే మోడల్లో గ్రే కలర్ ఇలా ఉన్నాయన్నమాట. అండ్ సేమ్ అదే మోడల్లో రెడ్ కలర్ కూడా ఉన్నాయి. పెద్దగా రెడ్ కలర్ ఎవరూ వేసుకోరు, కానీ చాలా బాగున్నాయి చూడడానికి. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో నాకు ఆ మోడల్ ఒకటి నచ్చింది. ఇంకొక 2-3 మోడల్స్ ఓకేలా ఉన్నాయన్నమాట. మిగతా కలెక్షన్ యావరేజ్గా అనిపించింది నాకైతే. నేనేమో ఇక్కడ ఈ షూ అన్నీ చూపించి, మెన్స్ షూ రాజు నువ్వు తీసుకో నీకు బాగుంటాయి అంటే, ఇది ఓన్లీ ఫర్ మెన్స్ కాదు, యూనిసెక్స్ ఇది, నువ్వు కూడా తీసుకోవచ్చు అని చెప్పేసి నాకు కూడా తీసుకో అంటున్నాడు. నేను లేదు ఓన్లీ మెన్స్ది అని చెప్పి తీసుకోలేదన్నమాట. అండ్ నెక్స్ట్ మనము మెన్స్ సెషన్కి వచ్చేసాము. మోస్ట్లీ ఇది వచ్చేసేసి ప్యాంట్స్ వాళ్ళకి, ఇది కాటన్ కూడా కాదు, అదొక టైప్ ఆఫ్ క్లాత్ లాగా ఉందన్నమాట. కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. కాటన్ జీన్స్ అంటారు కదా, మోస్ట్లీ అలాగే ఉంది, బట్ కంప్లీట్గా అదే క్లాత్ లాగా లేదు, కానీ కలర్ చాలా బాగా నచ్చింది. రాజేష్కి కూడా ఈ ప్యాంట్ బాగా నచ్చింది, కానీ ఏ షర్ట్ మీదకి పేరప్ చేస్తే మంచిగా ఉంటుందో అర్థం అవ్వక వదిలేశాడు అనమాట. కానీ యాక్చువల్గా దీని మీదకి వైట్ షర్ట్ వేస్తే సూపర్ ఉంటుంది, మంచి డీసెంట్ లుక్ వస్తుంది, కానీ తను వద్దు అని అనేసాడు. అండ్ ఈ ప్యాంట్స్ వచ్చేసి 1000 రూపీస్, వాటి మీద ఎంఆర్పి మాత్రం 1800-2000 అలా ఉంది. ఆ రాజేష్ అంటే ఎంఆర్పి ట్యాక్స్ ఏముంది, వీలు వేసుకునే ట్యాక్సే కదా అన్నట్టు మాట్లాడాడు.
బట్ అదే ట్యాగ్ మీద 2000-3000 అలా ఉన్నాయి, డిపెండ్స్ అపాన్ బ్రాండ్స్. బట్ మనకి మాత్రం 1000 రూపీస్కి వస్తాయి. మెన్స్ సెషన్ ఏది కూడా కేజీ సెల్లో ఉండదు. మెన్స్ అన్నిటికీ కూడా ఇండివిజువల్ పీస్ కాస్ట్ ఉంది. ఓన్లీ లేడీస్కి మాత్రమే కేజీ సెల్ ఉందన్నమాట. కానీ మెన్స్కి కూడా మంచి కలెక్షన్ ఉంది. ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఒక ప్యాంటు, ఇది కొంచెం స్ట్రెచబుల్ క్లాత్ లాగా ఉందన్నమాట. కలర్ అయితే చాలా బాగుంది అండ్ ప్యాంట్ కూడా వేసుకుంటే కంఫర్టబుల్గా ఉంటుంది అని అనిపించింది. ఎందుకంటే ఆ క్లాత్ స్ట్రెచబుల్ కాబట్టి మనకి జీన్స్ అవన్నీ వేసుకుంటే కొంచెం ఇరిటేషన్గా అనిపిస్తుంది కదా, ఇది అలా అనిపించకపోవచ్చు. అండ్ మంచిగా అనిపించింది మెన్స్ కలెక్షన్లో ఈ ప్యాంట్ ఒకటి. సో ఇక్కడ చెప్పాను, ఇందాక చూపించాను కదా బ్రాండ్, అలా డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయన్నమాట. స్పెసిఫిక్గా నోన్ బ్రాండ్స్ అయితే ఏవి కనిపించలేదు నాకు, నార్మల్ బ్రాండ్స్ ఉన్నవే ఉన్నాయి. అండ్ ఇవన్నీ వచ్చేసేసి మెన్స్ జీన్స్, ఇవి కూడా సేమ్ 1000 రూపీస్. సో నెక్స్ట్ బెడ్షీట్స్ చూస్తున్నామన్నమాట. యాక్చువల్గా ఇంట్లోకి బెడ్షీట్స్ తీసుకుందాము అని అనేసి అని అనుకున్నాను. 2 బెడ్షీట్స్ ఉన్నాయి ఆల్రెడీ, కానీ అవి వాష్ చేసినప్పుడు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఇంకోటి చూద్దామని చూస్తున్నా. నాకేమో మంచిగా బ్రైట్ కలర్స్ తీసుకోవాలని ఉంది, రాజేష్కేమో లైట్ కలర్స్ కావాలని ఉంది. ఫైనల్గా ఇద్దరం ఒక లాంగ్ డిస్కషన్ తర్వాత లైట్ కలర్కి కాంప్రమైజ్ అయ్యానమాట. ఇక్కడ మీరు చూస్తున్న బెడ్షీటే తీసుకున్నాను. నాకు ఇది చాలా అంటే చాలా బాగా అనిపించింది. అంటే మోడల్ రాజేష్కి నచ్చింది, దాని మీద డిజైన్ ప్యాటర్న్ అదంతా నాకు క్లాత్ బాగా నచ్చింది అనమాట. అండ్ ఆ బెడ్షీట్ వచ్చేసేసి 600. సో బెడ్షీట్స్ నుంచి కొంచెం ముందుకి రాగానే ఇవన్నీ ప్యాంట్స్, లేడీస్ జీన్స్ అన్నమాట. 250 అంట జీన్స్, నాకు చాలా షాకింగ్గా అనిపించింది. యాక్చువల్గా రైట్ నౌ నాకు జీన్స్ నీడ్ లేదు, అంటే ఆల్మోస్ట్ అన్ని కలర్స్లో జీన్స్ ఉన్నాయి. ఎంత 250 అయినప్పటికీ కూడాను తీసుకొని వేస్ట్ అవుతుంది తప్ప యూజ్ అవ్వదు. కానీ క్లాత్ కానీ మంచిగా స్ట్రెచబుల్ ఉన్నాయి, మంచి సాఫ్ట్ క్లాత్తో చాలా బాగున్నాయి జీన్స్. జీన్స్ కోసం చూస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి, నాకు చాలా అంటే చాలా నచ్చాయి. అంటే మంచిగా ఉన్నాయి జీన్స్, కానీ షేడ్స్ నాకు కొంచెం తక్కువ ఉన్నాయనిపించింది. అంటే బ్లాక్, బ్లూ, రెగ్యులర్ బ్లూ షేడ్స్ అలా ఉన్నాయి. నేను ఏదైనా స్కై బ్లూ షేడ్లో ఉంటే తీసుకుందామని అనేసి చూస్తున్నాను. 1-2 ప్యాంట్స్ ఉన్నాయి కానీ నా సైజులో లేవు, మరీ 26 ఉంది, అది అస్సలు ఫిట్ అవ్వదన్నమాట, అందుకని ఇంకా పడేశాను. కానీ మంచి సైజ్ దొరికితే మాత్రం నాకు జీన్స్ క్లాత్ చాలా బాగా నచ్చింది. కంఫర్టబుల్గా ఉంటే మంచిగా జీన్స్ మంచిగా యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగా నచ్చింది ఇక్కడ జీన్స్. ఎవరైనా స్పెసిఫిక్గా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ అలా కొంచెం ముందుకెళ్తే ఇక్కడంతా షార్ట్ సెషన్ అనమాట. అంటే షార్ట్స్లో ఓన్లీ నైట్ వేర్ లాగా లేవు, షార్ట్స్లో జీన్స్ జీన్స్ ఉంటుంది కదా జీన్స్ క్లాత్తో అలా ఉన్నాయి. అండ్ రేయాన్ క్లాత్స్తో ఉన్నాయి, నైట్ వేర్ వేసుకునే క్లాత్లో ఉన్నాయి, కాటన్లో ఉన్నాయి, అలా మిక్స్డ్ క్లాత్లో ఉన్నాయన్నమాట జీన్స్, సారీ షార్ట్స్. మంచిగా అనిపించాయి ఇవి కూడా, ఓకే అనిపించింది. మంచి సైజ్ దొరికితే యూజ్ చేసుకోవచ్చు. అంటే షార్ట్స్ అలవాటు ఉన్న వాళ్ళు కళ్ళు మూసుకొని కొనేసుకోవచ్చు అనమాట. అండ్ మీరు ఏదన్నా ప్రొడక్ట్ కొనేటప్పుడు మోస్ట్లీ వెయిట్ చూసుకొని కొనుక్కోండి, అంటే అది ఎంత వెయిట్ ఉంది ఏంటి అని చెప్పేసి, దాన్ని బట్టి మనకి హెల్ప్ అవుతుంది, కొంచెం కాస్ట్ తక్కువ పడుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను షేర్ చేస్తాను అసలు నేనేమేమి తీసుకున్నాను, అవి నాకు ఎంత కాస్ట్ పడ్డాయి తెలుసుకోవాలి అని అనుకుంటే మీరు నెక్స్ట్ వీడియో చూడాల్సిందే. అండ్ ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అని అనేసి అని అనిపిస్తే వీడియోని లైక్ చేసి చూడడం కంటిన్యూ చేయండి. అండ్ ఇక్కడ ఈ ప్యాంట్ కనిపిస్తుంది కదా, జీన్స్ ప్లాజో ప్యాంట్ లాంటిది అనమాట. సో అందుకని నాకు మంచిగా అనిపించింది. ఎప్పుడన్నా అప్పుడప్పుడు ఏమనిపిస్తుంది అంటే మరీ టైట్గా వేసుకోవద్దు, కొంచెం లూజ్గా ఏమన్నా ట్రై చేద్దాము అని అనిపించినప్పుడు ఇలా జీన్స్లో కూడా ప్లాజోస్ లాగా లూజ్గా ఉంటే మంచిగా అనిపిస్తుంది కదా, అందుకని అనేసి ఇలాంటివి చూస్తున్నాను. ఇందులో చాలా కలర్స్ అండ్ మోడల్స్ ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసేసి కొన్ని జెగ్గిన్స్ అండ్ క్లాత్, ఇవి కూడా చాలా బాగున్నాయి. ఈ మొత్తం స్టోర్లో ఈ సేల్లో నాకు నచ్చింది ఏంటంటే ఇవి నిజంగా బ్రాండెడో కాదో అనే పాయింట్ మీద నేను కమెంట్ చేయాలి అని అనుకోవట్లేదు, బికాస్ నాకు మోస్ట్లీ ఎక్కువ బ్రాండెడ్వి కనిపించలేదు.
వెరీ రేర్ కనిపించాయి అన్నమాట. బట్ బ్రాండెడ్ అయినా కాకపోయినా ఉన్న కలెక్షన్లో మాత్రం మంచి క్లాత్ ఉందన్నమాట. స్పెసిఫిక్గా అమ్మాయిల బట్టలు అన్నీ కూడా చాలా మంచి క్వాలిటీ క్లాత్తో ఉన్నాయి అండ్ మనకి తక్కువ ప్రైస్ వస్తుంది. మీరు కొంచెం వెయిట్ చూసి మోడల్స్ చూసి కొనుక్కుంటే మంచిగా యూజ్ అవుతుంది అన్నమాట. సో ట్రై చేయండి. అండ్ ఇక్కడ మనం వచ్చేసేసి టీ షర్ట్స్ చూస్తున్నాము. ముందు చెప్పినట్టే టీ షర్ట్స్, టాప్స్ అన్నీ కూడా కేజీ సేల్లోనే ఉన్నాయి. ఓన్లీ జీన్స్ మాత్రమే ఒక్కొక్క జీన్స్ 250 అలా అనమాట. ఎందుకంటే అది మనకే బెస్ట్, బికాస్ జీన్స్ వెయిట్లో వేస్తే ఈజీగా ఎక్కువ వెయిట్ వచ్చేస్తుంది, మోర్ దెన్ 750 grams అలా వస్తుంది. 250 అంటే మనకే తక్కువకి వచ్చినట్టు. సో అదే బెస్ట్ అనిపించింది నాకు అలా ఇండివిజువల్ పీసెస్ ఇవ్వడమే. అండ్ ఇక్కడ నేను టీ షర్ట్స్ చూస్తున్నాను. చూసిన టీ షర్ట్స్లో కూడా కొంచెం లైట్ వెయిట్ అండ్ నైట్ వేర్ లాగానే చూస్తున్నాను. మోస్ట్లీ బయటికి జీన్స్ మీద టాప్స్ అలా ప్రిఫర్ చేస్తాను, కానీ టీ షర్ట్స్ ఎక్కువ ప్రిఫర్ చేయను. నాకు అంత కంఫర్టబుల్గా అనిపించదు, అందుకని ఇక్కడ నైట్ వేర్ చూస్తున్నాను. టీ షర్ట్స్ అయితే కలెక్షన్ చాలా బాగుంది. చెప్పాను కదా కేజీ వచ్చేసేసి మనకి ఇక్కడ 999 పడుతుంది. ఇంకా రౌండ్ ఫిగర్ 1000 వేసుకోండి అంటే ఒక 100 grams వచ్చేసేసి 100 rupees అన్నట్టు, అంటే 1 gram 1 rupee అన్నట్టు. అలా మనం ఎన్ని గ్రామ్స్ చూస్ చేసుకుంటే మనకు అన్ని గ్రామ్స్ పడతాయి. నాకైతే రీజనబుల్ అనిపించింది, స్పెసిఫిక్గా అమ్మాయిలకి. చూడండి మన టాప్స్ మనం కొంచెం చూస్ చేసుకుంటే చాలా తక్కువ వెయిట్లో ఉంటాయి. టీ షర్ట్స్ కానీ, వెస్ట్రన్ టాప్స్ కానీ, ఈవెన్ కుర్తీస్ కూడా చాలా తక్కువ వెయిట్లో ఉంటాయి. హార్డ్లీ ఒక 200 grams, 150 grams, 300 grams వచ్చేస్తాయి. అంటే 250-300కి ఒక టాప్ వచ్చేసినట్టే. బయట అయితే అలా కాదు కదా, ఈజీ ఒక 700-600 పెట్టకుండా రానే రాదు. సో నాకు అందుకని ఇది రీజనబుల్ అనిపించింది అన్నమాట. అండ్ కలెక్షన్ కూడా మరీ అంత బ్యాడ్గా ఏం లేదు. ఇది వచ్చేసేసి నేను వెళ్ళిన ఈ ఏదైతే ఉందో సేల్, అది July 5th, 6th, 7th నడుస్తుంది అన్నమాట. ఈ 3 డేస్లో రన్ అవుతుంది. ఆఫ్టర్ దట్ ఇక్కడ క్లోజ్ అయిపోతుంది. కానీ ఎవరన్నా ఈ 3 డేస్లో మిస్ అవుతే వరి అవ్వడానికి ఏమీ లేదు, వీళ్ళు కంటిన్యూస్గా ఈ సేల్ చేస్తూనే ఉంటారు. సో ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఎప్పుడన్నా చేస్తే నేను మళ్ళీ ఖచ్చితంగా అప్డేట్ చేస్తాను ఛానల్లో, అట్లీస్ట్ కమ్యూనిటీ పోస్ట్లో అయినా పెడతాను. నాకు వీడియో తీయడం పాసిబుల్ అవ్వకపోతే సేల్ అవుతుంది చూడండి అని చెప్పేసి. అండ్ ఇప్పుడైతే నేను ఫస్ట్ డేనే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నా, సో దట్ అట్లీస్ట్ 2nd, 3rd డేకి చూసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వెళ్తారు అని చెప్పేసి. అమ్మాయిలు అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు, కలెక్షన్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసేసి నేను కొన్ని టీ షర్ట్స్ చూస్తున్నాను అన్నమాట. టీ షర్ట్స్ అయితే ఎంత లైట్ వెయిట్ ఉంటాయో నాకు తెలిసి 50 grams కూడా ఉండవు, అంటే 50 rupees వచ్చేస్తుంది. అందుకనే బాగా చూస్తున్నాను అన్నమాట. వెస్ట్రన్ ఎక్కువ చూసే వాళ్ళకి చాలా డ్రెస్సెస్ వస్తాయి. నేను బిల్లింగ్ వేయించుకునేటప్పుడు చూశాను కదా, ఒక 15 టాప్స్, 20 టాప్స్ అలా జస్ట్ 1000 rupees తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు మీరు ఆల్రెడీ స్క్రీన్లో చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను ఓపెన్ చేసి ఈ టీ షర్ట్స్ ఇవన్నీ, ఇది ఎంత ఉంటుంది చెప్పండి? హార్డ్లో ఒక 100 grams, 70 grams నుంచి ఒక 100 grams మధ్యలో ఉంటుంది. అంటే ఈజీగా 70 rupees వచ్చేస్తున్నట్టే. అలా మనకి 200కి 3 టాప్స్ అలా వస్తాయన్నమాట. సో నాకు అది మంచిగా అనిపించింది. మీరు కొంచెం క్లెవర్గా మంచిగా చూస్ చేసుకుంటే ఎక్కువ పీసెస్ మంచి క్వాలిటీలో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నాకు నచ్చిన బెస్ట్ పార్ట్ ఏంటంటే, ఒక స్పెసిఫిక్ కేటగిరీలో మాత్రమే వాళ్ళు స్టిక్ ఆన్ అవ్వలేదు, అన్నీ ఉన్నాయన్నమాట. లైక్ వెస్ట్రన్ టాప్స్ ఉన్నాయి, కుర్తీస్ ఉన్నాయి, ఫ్రాక్ మోడల్ ఉన్నాయి, అండ్ సింగిల్ పీసెస్ ఉన్నాయి, స్లీవ్లెస్, హ్యాండ్స్, ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలి అంటే బ్లౌజ్ పీసెస్ కూడా ఉన్నాయి. బ్లౌజ్ ఉన్నాయి నేను చూసిన వాటిలలో. అండ్ క్రాప్ టాప్స్ ఉంటాయి కదా, అవి కూడా ఉన్నాయన్నమాట. క్రాప్ టాప్స్తో బెనిఫిట్ ఏంటంటే, మనం వాటిని క్రాప్ టాప్ లాగా అండ్ ఎట్ ద సేమ్ టైం బ్లౌజ్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. సో అదనమాట బెనిఫిట్. ఇక్కడ మీరు చూస్తున్న ఈ యెల్లో షర్ట్ నాకు చాలా బాగా నచ్చింది, కానీ నా సైజులో లేదు. రాయేషేమో లూజ్ ఉన్న పర్వాలేదులే తీసుకో, బాగుంది కదా, నైట్ ఇంట్లో వేసుకోవడానికి లూజ్గా ఉంటే ఇంకా నీకు కంఫర్టబుల్గా అనిపిస్తుంది అని చెప్పారు. కానీ ఏమో ఎందుకులే అంత లూజ్గా మంచిగా అనిపించదు అని చెప్పి తీసుకోలేదు. నేను చూస్తున్నాను దాంట్లో నా సైజ్ ఏమన్నా దొరుకుతుందేమో అని చెప్పేసి. అండ్ టీ షర్ట్స్లో ఎంత కలెక్షన్ ఉందంటే మనకి ఓపిక ఉండాలి, కానీ ఒక రోజంతా పడుతుంది ఉన్న టీ షర్ట్స్ అన్నీ చూడడానికి.
పాసిబుల్ అయినంత వరకు తొందరగా వెళ్ళండి, ఎందుకంటే కలెక్షన్ అయిపోతుంది. అందరూ ఆల్మోస్ట్ చూస్ చేసేసుకుంటున్నారు కదా, సో అయిపోతుంది ముందే కలెక్షన్. సో అలా కొంచెం ముందుకు వస్తే టీ షర్ట్స్ అయిపోయిన తర్వాత ఇవన్నీ కొంచెం వెస్ట్రన్ టాప్స్ అన్నమాట, కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లోనే ఉన్నాయి. అండ్ మొత్తం అల్ట్రా వెస్ట్రన్ కూడా ఉన్నాయన్నమాట, చాలా బాగున్నాయి టాప్స్. ఇక్కడ నేను ఆల్రెడీ ఏమైందంటే, నా ముందు ఒక అమ్మాయి ఒక టాప్ చూసింది, నాకు అది చాలా బాగా నచ్చింది. మనసులో నేను కోరుకుంటున్నాను అనమాట, తను ఆ టాప్ పడేయాలి, నేను తీసుకోవాలి, పడేస్తే బాగుండు అని. కానీ తను ఏం చేసిందంటే, నేను అన్నది వినిపించిందో లేకపోతే నిజంగానే తీసుకుందో తెలియదు కానీ టాప్ అక్కడ పడేయలేదు, తను పట్టుకొని వెళ్ళిపోయిందనమాట. ఇక్కడ నేను వెతుకుతున్నాను, తను వెళ్ళిపోయిన తర్వాత నాకు సేమ్ టాప్ దొరుకుతుందేమో అని చెప్పేసి. సేమ్ టాప్ దొరికింది కానీ పెద్ద సైజులో దొరికిందనమాట, నా సైజులో దొరకలేదు. కొంచెం డిసప్పాయింటింగ్గా అనిపించింది, ఆ టాప్ ఉంటే బాగుండేది అని చెప్పి. మీకు ఎప్పుడన్నా ఇలా అవుతూ ఉంటుందా, మీకు ఇలాంటి ఎక్స్పీరియన్సెస్, అంటే మనకి నచ్చిన డ్రెస్ జస్ట్ ఒక కొన్ని సెకండ్స్లో వేరే వాళ్ళు తీసుకెళ్ళి పోయారు అన్న ఫీలింగ్ మీరు ఎప్పుడైనా ఫేస్ చేస్తుంటే నాతో కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అండ్ ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నవి జగ్గిన్స్, ఇవైతే చాలా బాగున్నాయి, కలెక్షన్ కూడా చాలా మంచిగా ఉందన్నమాట. నాకు ఇలాంటి ఎక్స్పోలో ఒకే ఒక డ్రాబ్యాక్ ఏమనిపిస్తుంది అంటే, స్పెషల్గా ఈ జగ్గిన్స్, లెగ్గిన్స్, ఇంకా జీన్స్ ఇవన్నీ ట్రయల్ వేసుకో, అట్లీస్ట్ లెగ్గిన్స్ ఓకే చేయొచ్చు, ట్రయల్ వేసుకోకుండా తీసుకోవచ్చు. కానీ జగ్గిన్స్ అండ్ ఇంకా జీన్స్ మాత్రం అంత తొందరగా ట్రయల్ వేసుకోకుండా తీసుకోలేను, ఎందుకంటే తీసుకున్న తర్వాత కంఫర్టబుల్గా లేకపోతే వేసుకోలేము కదా. అండ్ దట్టు ఇవి లాంగ్ డ్యూరేషన్ వచ్చేవి. ఇప్పుడు ఒక టాప్ అనుకోండి, హార్డ్లీ ఒక 15-20 టైమ్స్ వేస్తాము, కొందరైతే మరి ఒక 5-6 టైమ్స్లో కూడా పడేస్తారు. సో దాన్ని ట్రయల్ వేయకపోయినప్పటికీ కూడా నడుస్తుంది, కొంచెం లూజ్ అయిన స్టిచ్చెస్ వేయించుకోవచ్చు, ఏదో ఒకటి ఆప్షన్ ఉంటుంది మేనేజ్ చేయడానికి. కానీ ప్యాంట్స్కి అలాంటి ఆప్షన్ ఎక్కువగా ఉండదు, బయటకు వెళ్ళినా కూడా ఎక్కువ కాస్ట్ అడుగుతారనమాట. సో అందుకని నాకు ట్రయల్ ఉంటే బాగుండేది కదా ప్యాంట్స్కి అని అనేసి అనిపించింది. అండ్ మనకి మీరు చూస్ చేసి తీసుకోండి, సేమ్ మోడల్ సేమ్ ప్యాంట్స్, జస్ట్ క్లాత్ డిఫరెన్స్తో కొంచెం వెయిట్ ఎక్కువ కొంచెం వెయిట్ తక్కువలో ఉన్నాయి. ఇక్కడ ఓవరాల్ ఈ షాపింగ్ మొత్తంలో మీరు వెయిట్ మీద కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే కొంచెం ఎక్కువ ప్రాఫిట్లో ఉంటారన్నమాట. అందరూ ఏరి 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 పడేశారు, నేను అందుకే లోపల నుంచి మరీ తీస్తున్నాను. లోపలకల్లా ఏమన్నా మంచి ఉండిపోయాయేమో అని చెప్పేసి చూస్తున్నాను అనమాట, సో దట్ మంచిది ఏమన్నా దొరికితే తీసుకోవచ్చు అని చెప్పేసి. ఈ టీషర్ట్ కలర్ నాకు చాలా బాగా నచ్చింది, ఇదంతా ఎక్సెల్ సెషన్ అనమాట. సో మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వడానికో లేకపోతే కొంచెం మెస్సీగా ఉంటుంది అని ఫీల్ అవ్వడానికి లేదు, ఎందుకంటే మంచిగా పైన ఒక పేపర్ మీద రాసి పెట్టారు వాళ్ళు ఏ సెషన్లో ఏ సైజులు ఉంటాయి అని చెప్పేసి. సో మీకు స్పెసిఫిక్ సైజు ఉంటుంది కదా, ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళందరికీ ఒక ర్యాక్లో పెట్టారు, అండ్ ఎస్ వాళ్ళందరికీ ఒక దగ్గర, మీడియం వాళ్ళందరికీ ఒక దగ్గర, అలా ఎవరికి వాళ్ళకి సెగ్రిగేట్ చేసి పెట్టారు. మనం వెళ్ళి ఇక్కడ మన సైజ్ దొరుకుతుందా అని కంగారు పడాల్సిన పని లేదు. మీకు ఒక టాప్ నచ్చింది అంటే అది ఆ సెషన్లో ఉంటే ఉంటుంది మీ సైజు, లేదు అంటే ఉండదు, ఇంకంతే, వేరే దగ్గరికి వెళ్ళి వెతుక్కోవాల్సిన పని ఉండదు అన్నమాట. అండ్ ఇక్కడైతే నేను వచ్చేసేసి ప్యాంట్స్ చూస్తున్నాను, డిఫరెంట్ స్పెషల్గా నైట్ ప్యాంట్స్ చూస్తున్నాను. ముందు వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే అర్థమై ఉంటుంది, ఇంట్లో ఉన్నప్పుడు లెగ్గిన్స్ కానీ లేకపోతే కొంచెం టైట్గా ఉండేవి వేసుకోవాలి అని అనిపించట్లేదు. సో కొంచెం ఇంట్లోనే కాదు, నార్మల్గా ఇంటి దగ్గర ఈవినింగ్ మార్కెట్కి అలా వెళ్ళేటప్పుడు కూడా ప్లాజోస్ కానీ లేకపోతే ట్రాక్స్ లాంటివి, ట్రౌజర్స్ లాంటివి ఏమన్నా ఉంటే టాప్స్ కిందకి మ్యాచ్ చేయొచ్చు అన్నట్టు చూస్తున్నాను అనమాట. మోస్ట్లీ నాకైతే చాలా నచ్చాయి ఆ మోడల్లో, స్పెషల్గా ట్రాక్స్ అండ్ ట్రౌజర్స్ మోడల్లో చాలా ఉన్నాయి, ప్లాజోస్లో కూడా చాలా అంటే చాలా మోడల్స్ ఉన్నాయి. అండ్ ఇంకొక విషయం, లెగ్గిన్స్ అండ్ వాటిని ఏమంటారు, షిమ్మరీ లెగ్గిన్స్ అంటారు కదా, కొంచెం షైన్ అవుతూ ఉంటాయి అవి కూడా ఉన్నాయి. అవి అయితే చాలా లైట్ వెయిట్ ఉంటాయి, నాకు తెలుసు ఒక 100 grams ఉంటుందేమో, అంటే 100 rupees వచ్చేస్తుంది. బయట నేను ఆల్రెడీ ఒకటి
సిల్వర్ కలర్ షిమ్మరీ లెగ్గిన్ యూస్ చేస్తున్నాను. నాకు అది 350 ఏమో పడింది, జస్ట్ కొంచెం షైన్ అవుతుంది అని చెప్పేసి, కాస్ట్ ఎక్కువ అన్నమాట. ఇలాంటి ఎక్స్పోలో మనకు అలాంటివి దొరికాయనుకోండి, మంచిగా తక్కువ కాస్ట్కి వచ్చేస్తాయి. వెతికాను, నాకు కావాల్సిన కలర్స్ ఓన్లీ 1-2 మాత్రమే దొరికాయి. ఇంకా చాలా ఉంటే బాగుండు అని అనిపించింది అన్నమాట, అన్నీ తీసేసుకోవచ్చు అని. అండ్ ఇక్కడ మనం చూస్తున్నవన్నీ స్కర్ట్స్, ఆల్మోస్ట్ నీ లెంత్ కంటే పైకే ఉంటుంది. కంఫర్టబుల్గా ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు. నేనైతే ఇంట్లో వేసుకోవడానికి ఉంటుంది కదా అని చూస్తున్నాను. కొంతమందికి బయటకు వేసుకెళ్ళడానికి కూడా అలవాటు ఉంటుంది కదా, సో చూస్ చేసుకోవచ్చు వాళ్ళు. ఎందుకంటే బయటకు కూడా వేసుకెళ్ళొచ్చేవి చాలా మంచి డిజైన్స్ అండ్ మోడల్స్లో ఉన్నాయి. కేవలం ఇంట్లోనే ఉండాలి అని లేదు, బట్ మనకి నాకు అలవాటు లేదు బయటకు వేసుకొని వెళ్ళడం కోసం అని చెప్పి, ఇంట్లోకి ఏదన్నా యూజ్ అవుతాయా అని చెప్పి చూస్తున్నాను. బట్ ఇందులో స్కర్ట్స్లో చాలా అంటే మంచి కలెక్షన్ ఉంది. సో చెప్పాను కదా ఇందాక, ఈ ట్రౌజర్స్ ప్లాజో ప్యాంట్స్ చాలా సెషన్స్లో ఉన్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో. ఇక్కడ చూశాను. అండ్ మెయిన్లీ ఇంకొక డ్రాబ్యాక్ ఏంటంటే, అందరూ లాగి పీకి పడేసి ఉండడం వల్ల చాలా ముడతలు పడిపోయి ఉన్నాయన్నమాట. మీరు అలా ముడతలు పడిపోయినట్టు కాకుండా ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, ఈ డ్రెస్ని నీట్గా ఐరన్ చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి, అప్పుడు మీకు అర్థమవుతుంది అది మీకు సెట్ అవుతుందా అవ్వదా అని చెప్పేసి. డైరెక్ట్గా అలా క్లాత్ చూస్తే అసలు ఇక్కడ మీకు ఏది కూడా నచ్చదు, ఎందుకంటే అందరూ కూడా లాగి పీకి ఉన్నాయి. అండ్ జనరల్గా షాప్స్లో పెట్టినట్టు ర్యాక్స్లో సర్ది పెట్టలేవు కదా, జస్ట్ ఒక టేబుల్ మీద అలా పడేసి ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అంత నీట్గా ఉండలేవు, మనం కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో ఐరన్ చేశాక నీట్గా ఉంటుందా లేదా అని చెప్పేసి థింక్ చేసి తీసుకోండి. అండ్ ఇక్కడ మనం చూస్తున్నవన్నీ కూడా కొన్ని వెస్ట్రన్ టాప్స్, మోస్ట్లీ ఇది టాప్స్ స్కర్ట్స్ అన్నీ కలుపున్నాయి ఇక్కడ, లాంగ్ స్కర్ట్స్ షార్ట్ స్కర్ట్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఇప్పుడు మనం చూస్తున్న కొన్ని ప్లాజో ప్యాంట్స్ అయితే చాలా బాగున్నాయి. కొన్ని షిమ్మరీలాగా ఉన్నాయి, షైన్ అయ్యాయి, కొన్ని నార్మల్గా డిజైన్స్ వచ్చి ఉన్నాయి. అండ్ డిఫరెంట్ డిఫరెంట్ క్లాత్లో ఉన్నాయి, బయటికి వేసుకెళ్ళడానికి మంచి కుర్తీస్ మీద మ్యాచ్ చేయడానికి చాలా బాగుంటాయి అన్నమాట. చెప్పాను కదా ఇందాక షిమ్మరీ లెగ్గిన్స్ ఉన్నాయి అని చెప్పేసేసి, ఇదే నేను చూసాను చెప్పాను కదా షిమ్మరీ లెగ్గిన్స్, ఇవే అన్నమాట. మంచిగా అనిపించింది, క్వాలిటీ బాగుంది, అండ్ యూస్ చేసుకోవచ్చు మనం రెగ్యులర్గా. నా దగ్గర ఆల్రెడీ లక్కీగా ఏంటంటే, మీకు ఈ వీడియోలో నా లెగ్గిన్ కనిపిస్తుందో లేదో తెలియదు, కానీ నేను ఆల్రెడీ అదే షిమ్మరీ లెగ్గిన్ వేసుకొని వెళ్ళాను. సో రెండింటిని క్లాత్ అదంతా కంపేర్ చేసి చూసాను అన్నమాట, రెండు ఈక్వల్గా ఉన్నాయి సేమ్, అందుకని నచ్చి మరీ తీసుకున్నాను. ప్యాంట్స్ అయితే ఎన్ని చూశాను లెక్కలేనే లేదు. ఇంట్లో అంటే ప్రాపర్గా లేవు ప్యాంట్స్ అనే ఫీలింగ్లో అన్నీ కావాలి, చాలా తీసేసుకోవాలి అన్నట్టు తీసుకున్నాను అన్నమాట. సో అలా చాలా అంటే చాలా ప్యాంట్స్ తీసుకున్నాను. మీకు నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా కలెక్షన్ చూపిస్తాను. ఇదే వీడియోలో ఎండ్లో యాడ్ చేద్దామంటే వీడియో బాగా లెంత్ అయిపోతుంది, ఇప్పటికే ఆల్మోస్ట్ 40 వరకు వచ్చింది కదా, మీకు కూడా బోర్ కొట్టద్దు అని చెప్పేసి నెక్స్ట్ వీడియో చేద్దాము అని అనేసి అనుకున్నాను.
అండ్ చిన్నపిల్లలకి కూడా ఉన్నాయి. ఇప్పుడు మీరు ఇక్కడ చూసేవన్నీ కిడ్స్వి షార్ట్స్ అన్నమాట. షార్ట్ సూట్, షర్ట్స్, టీషర్ట్స్ ఇలా అన్నీ ఉన్నాయి చిన్నపిల్లలకి కూడా కలెక్షన్. ఇంకా వాళ్ళకైతే పండగే ఎంత ఉంటుంది, చాలా తక్కువ వెయిట్లో ఉంటాయి కదా, మంచి కాస్ట్లో మంచిగా వచ్చేస్తాయి అన్నమాట వాళ్ళకి బట్టలు. ఇవన్నీ కూడా వెస్ట్రన్ టాప్స్. అండ్ మీరందరూ అనుకుంటున్నారు కదా కుర్తీస్ ఇంకా రావట్లేదు ఏంటి అని చెప్పేసి, వస్తాయి, చాలా ఉన్నాయన్నమాట కుర్తీస్ అయితే. నేనైతే ఎన్ని చూసానో సగం టైము కుర్తీస్ చూడడమే సరిపోయింది. సో వాటప్పుడు ఎక్కువగా వీడియో తీయలేకపోయాను, బట్ తీసుకున్నంత వరకు మంచిగా ఉన్నాయి. కుర్తీస్ కలెక్షన్ అయితే చాలా బాగుంది, మీరు అస్సలు రిగ్రెట్ అవ్వరు వెళ్ళినందుకు, అది మాత్రం నేను ప్రామిస్ చేయగలను. వెళ్ళినందుకు మంచి కాస్ట్లో మంచి టాప్స్ దొరికాయి, మంచి బట్టలు దొరికాయి అనే ఫీలింగ్తోనే ఖచ్చితంగా బయటకు వస్తారు. నేనైతే షాపింగ్ చేయాలని వెళ్ళలేదు, ఇలా వీడియో తీద్దాము అందరికీ కలెక్షన్ చూపించినట్టు ఉంటుంది కదా అనేసి వెళ్ళాను. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో కొంచెం షాపింగ్ ఎక్కువనే అవుతుంది అని అనేసి అనిపించి షాపింగే చేయకూడదు, జస్ట్ చూసొద్దాము అని వెళ్ళిన దాన్ని. 2000 వరకు షాపింగ్ చేసుకొని వచ్చాను. అంటే మీరు ఇమాజిన్ చేయండి, 2000 అంటే 2000 అంటే 2 kgs అనమాట. 2 kgs బట్టలు అంటే ఎన్ని వచ్చి ఉంటాయో చూడండి, అన్ని వచ్చాయి. అవన్నీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. చెప్పాను కదా ఇక్కడ క్రాప్ టాప్స్ ఉన్నాయి అని చెప్పేసి, ఇదే క్రాప్ టాప్, మంచిగా లోపల హ్యాండ్స్ కూడా వచ్చాయి. అవి కుట్టించుకుంటే దాన్ని బ్లౌజ్ లాగా, క్రాప్ టాప్ లాగా మనకి నచ్చినట్టు యూస్ చేసుకోవచ్చు. బాగున్నాయి అవి కూడా. ఈ టాప్ 1 సైడ్ ఏమో షార్ట్ లాగా ఉంది, అండ్ 2nd సైడ్ ఏమో కింది వరకు ఉన్నదన్నమాట. అది రాయేష్ ఏమో ఇది భలేగా ఉంది, వేసుకెళ్తే ఖచ్చితంగా నీకు చేతిలో చిప్ప పెడతారు అని అనేసి అని అంటున్నాడు అనమాట. బట్ స్టిల్ అలా అనొద్దు, అవి వేసుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా నచ్చేవాళ్ళు. ఎవరి వే ఆఫ్ స్టైలింగ్ వాళ్ళకు ఉంటుంది. కొంతమందికి సూపర్ వెస్ట్రన్గా ఉండడం ఇష్టం ఉంటుంది, కొంతమంది వెస్ట్రన్లోనే కొంచెం లిమిట్స్ పెట్టుకొని ఉంటారు, కొంతమంది మరీ కంప్లీట్గా ట్రెడిషనల్గా ఉంటారు. అది వాళ్ళ వాళ్ళ పర్సనల్ చాయిస్. సో అలా అందరి కోసం ఉన్నాయి ఇక్కడ బట్టలు, మరీ బాగా వెస్ట్రన్లో కావాలన్నా ఉన్నాయి, లేదు మీడియంగా కావాలన్నా ఉన్నాయి, అండ్ ట్రెడిషనల్గా కావాలన్నా కూడా కుర్తీస్ ఉన్నాయి. ఎస్, ఫైనల్గా మనమైతే కుర్తీస్ సెషన్కి వచ్చేసామన్నమాట. ఇప్పుడు మనం చూస్తున్నవన్నీ 2XL XL కుర్తీస్, సేమ్ ఇవే కుర్తీస్ మీకు ఎక్సెల్లో లేకపోతే ఎల్లో, ఎస్లో, ఎంలో ఎందులో కావాలన్నా ఉంటాయి. జస్ట్ ఆయా సెషన్స్కి వెళ్ళి అక్కడ వెతుక్కుంటే సరిపోతుంది అనమాట. 2XL అయితే ఈ టాపు ఆ టాపు అని లేకుండా అన్ని టాప్స్ నచ్చాయి నాకు. చూడని మనకు కావాల్సిన సైజులో ఏవీ దొరకవన్నమాట, వేరే వాళ్ళ సైజెస్లోనే అన్ని టాప్స్ నచ్చుతాయి. తీరా ఎస్ సెషన్లో ఉన్న టాప్స్ దగ్గరికి వెళ్తే అక్కడేమో అంత పెద్దగా నచ్చట్లేదు. రాయేష్ ఏమో అక్కడ అన్నీ బాగున్నాయన్నో, అన్నీ తీసుకుంటా అన్నో, తీరా సైజ్ చూసి అవన్నీ పడేసి వచ్చావు, ఇప్పుడు ఇక్కడేమో ఏది వద్దంటున్నావు అని అనేసి అని అంటున్నాడు. అండ్ అందరూ లాగి పడేసి ఉన్నారు, నేనేమో స్పెషల్గా కొన్ని కొన్ని ఇట్లా పక్కన కవర్స్లో కూడా పడేసి ఉంటాయన్నమాట, అవి చూస్తున్నాను. అండ్ ఇవన్నీ, ఈ టాప్ నాకు చాలా బాగా నచ్చింది, మోడల్ చెప్పాను కదా ఇది కూడా పెద్ద సైజు, కలర్ బాగుంది, మోడల్ బాగుంది, నెక్ దగ్గర అలా రావడం నాకు మంచిగా అనిపించింది అనమాట. ఆ మోడల్స్ లేవు నాకు అస్సలు. అండ్ ఇప్పుడు ఇక్కడ కంప్లీట్గా నా సెషన్కి వచ్చేసాను, అంటే ఎస్, ఎమ్ ఇలాంటి సైజెస్ ఉండే సెషన్కి వచ్చాను అనమాట. ఎక్సెస్ అయితే అసలు అది హైలీ ఇంపాసిబుల్, అసలు దొరకదు. స్టార్టింగ్ సైజ్ ఎస్, అక్కడ చూస్తున్నాను ఏమన్నా బాగున్నాయా అని చెప్పేసి.
రాజేష్కి చాలానే నచ్చాయి. ఇక్కడ నాకు కూడా బాగానే నచ్చాయి. మోస్ట్లీ మీరు చూసిన వాళ్ళు ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూపించిన వాటిల్లోనే తీసుకుంటున్నాను. మీరు ఏమేమైతే చూసారో అందులోనే నేను తీసుకున్న టాప్స్ ఉంటాయి. ఏం తీసుకొని ఉంటాను అని చెప్పి సరదాగా కింద కమెంట్ బాక్స్లో గెస్ చేస్తూ ఉండండి. సో దట్ నెక్స్ట్ వీడియోలో మీకు రివీల్ అయిపోతుంది ఏం తీసుకొని ఉంటాను ఏంటి అని చెప్పి. జనరల్గానే నేను డ్రెస్సెస్ విషయంలో అంటే అంత ఎక్కువ టైం షాపింగ్ చేయను. కొందరు అంటారు కదా అమ్మాయిలు వెళ్తే గంటలు గంటలు చేస్తారని, నేను అలా ఏం చేయను. ఇలా వెళ్ళగానే ఫస్ట్ హార్డ్లీ ఒక పెద్ద షోరూమ్కి వెళ్ళినా లేకపోతే షాపింగ్ మాల్కి వెళ్ళినా కూడా ఫస్ట్ ఒక 5-6 డ్రెస్సెస్ చూసి అందులోంచి ఒకటి చూస్ చేసేసుకొని వచ్చేస్తాను అన్నమాట. ఈ మధ్య వీడియోస్ తీయడం కోసం మాత్రమే ప్రతి సెషన్కి వెళ్ళి అక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటి అని ఇన్ డీటెయిల్డ్గా చూసి మరీ వీడియోలో చూపించడం కోసం చూసి నేను కూడా తెలుసుకుంటున్నాను కలెక్షన్ ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి. బట్ అంతకుముందు అయితే ముందే అనుకుని వెళ్ళేదాన్ని ఏ మోడల్లో తీసుకోవాలి అని చెప్పి, దాంట్లో హార్డ్లీ ఒక 6-7 చూసేదాన్ని, అందులో ఏదో ఒకటి పిక్ చేసుకొని వచ్చేసేదాన్ని అన్నమాట. పెద్దగా టైంని కేటాయించలేను. నాకు మేబీ అది నా లేజినెస్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోండి, కానీ ఎక్కువసేపు చూడలేను అనమాట బట్టలు. స్పీడ్గా చూసేసి చూసిన వాటిలో ఏదో ఒకటి పిక్ చేసుకుంటా. అండ్ నా ఐస్ అలాంటివి, నేను దేనికైనా అంటే స్పెసిఫిక్గా అన్ని కలర్స్కి అట్రాక్ట్ అవుతాను. కొంతమందికి లైట్ కలర్స్ నచ్చవు, కొంతమందికి డార్క్ కలర్స్ నచ్చవు అన్నట్టు ఉంటారు కదా, బట్ నేను అలా కాదు. కొన్ని స్పెసిఫిక్గా ఈ కలర్ నచ్చదు అన్నట్టు ఏముండదు. డ్రెస్ కొంచెం నీట్గా కనిపించి అంటే నాకు సెట్ అవుతుంది అని అనిపిస్తే ఏ కలర్ అయినా నాకు నచ్చుతుంది అన్నమాట. అందుకనే నాకు కొంచెం ఈజీ అయిపోతుంది, అంత కలర్ స్పెసిఫైడ్గా ఉండను అన్నమాట డ్రెస్సెస్ తీసుకునే విషయంలో. సో నాకు తెలిసి దీనివల్ల ఎక్కువ బెనిఫిట్ రాజేష్కే అనుకుంటా. ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన అవసరం ఉండదు. కానీ మేమిద్దరం రివర్స్, తను చాలా టైం స్పెండ్ చేస్తాడు, అంత తొందరగా ఏది నచ్చదు. తనతో షాపింగ్కి వెళ్తే నాకు పిచ్చిలేస్తుంది, నాతో షాపింగ్ కోసం తనకి హ్యాపీ. అండ్ నేను ఇలా ఎన్నన్నా చూడని, ఎన్ని గంటలన్నా చూడని, ఓపిక్గా చూస్తాడు, సెలెక్ట్ చేస్తాడు, తన ఒపీనియన్ చెప్తాడు తప్ప స్పీడ్ స్పీడ్గా తీసుకో, ఫాస్ట్గా కానిచ్చే, ఇంటికి వెళ్దామనో లేకపోతే దేనికన్నా లేట్ అవుతుంది అను అలా అస్సలు కంగారు పెట్టడు. ఒకవేళ లేట్ అవుతున్నా కూడా ప్రశాంతంగా నీకు నచ్చినవే తీసుకో అంటూ ఉంటాడు అన్నమాట. సో నాకు అది మంచిగా అనిపిస్తుంది, నేను కొంచెం ప్రశాంతంగా షాపింగ్ చేసుకుంటా. అండ్ ఇక్కడ వచ్చేసేసి మొత్తం వింటర్ వేర్, స్వెటర్స్, రెయిన్ కోట్స్ అండ్ స్వెట్ షర్ట్స్ అలాంటివి ఉన్నాయి. కంప్లీట్ వింటర్ వేర్ అని చెప్పుకోవచ్చు అన్నమాట ఇక్కడ మనం చూసేవన్నీ కూడా. ఇవన్నీ అబ్బాయిల షార్ట్స్, రాజేష్కి ఈ మోడల్లో నచ్చదు. తను నైట్ వేర్ ఎక్కువ డెకత్లా నుంచే యూస్ చేస్తాడు. అవి ఏంటంటే అంబ్రెల్లా క్లాత్లో ఉంటాయి అండ్ లైట్ వెయిట్లో ఉంటాయి, బాడీ మీద అంతగా ఏర్పడదు. మనకి వెయిటెడ్ డ్రెస్ ఉంది అని చెప్పేసి ఇంట్లో మోస్ట్లీ అలా ఉంటేనే కంఫర్టబుల్గా ఉంటుంది అని చెప్పి అలానే చూస్ చేస్తాడు. ఇక్కడ నేను చెప్తున్నాను క్లాత్ బాగుంది తీసుకో అని చెప్పేసి. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం ఎక్స్పోలలో నేను శారీస్ చూస్తున్నాను అన్నమాట. అంటే స్పెసిఫిక్గా శారీ ఎక్స్పోస్ ఉంటాయి, ఇలా కేజీ సేలు, బ్రాండెడ్ ఐటమ్ సేలు పెట్టిన దగ్గర మాత్రం నేను ఎప్పుడు శారీస్ చూడలేదు. స్పెసిఫిక్గా శారీ ఎక్స్పోస్ పెడితే తప్ప, డిజైనర్ వేర్ ఎక్స్పోస్ పెడితే అక్కడ ఉంటాయి శారీస్. కానీ ఇక్కడ శారీస్ కూడా ఉన్నాయి, ఇవి కూడా మేబీ కేజీ సేలే అనుకుంటా, ఎందుకంటే ఎక్కడ మెన్షన్ చేయలేదు ఎంత కాస్ట్ అని చెప్పేసి. సో ఇక్కడైతే కొన్ని శారీస్ చూస్తున్నాను, ఓకే ఓకేగా అనిపించాయి. శారీస్తో ప్రాబ్లం ఏంటంటే క్లాత్ అంత బాగాలేదు, నాకు మెత్తగా ఉంటేనే నచ్చుతుంది, కానీ ఇక్కడ అలా లేదు అనిపించింది. సో అవి స్టిఫ్గా నిల్చొని అలా ఉంటే మనకు సెట్ అవ్వదు అనిపించి పక్కన పడేశాను అన్నమాట. అమ్మాయ అయిపోయింది, కంప్లీట్గా అమ్మాయిల సెషన్ అంతా చూసేసాము. ఇప్పుడు మెన్స్ సెషన్, స్టార్టింగ్లో జస్ట్ షూస్, కొన్ని ప్యాంట్స్ మాత్రమే చూసాం కదా అబ్బాయిలవి. ఇప్పుడు మనం చూసేవన్నీ షర్ట్స్, టీషర్ట్స్, కుర్తీస్, కుర్తాస్ అలా ఉన్నాయి. ఈ మోడల్లో రాజేష్కి అసలు ఒక్క షర్ట్ కూడా లేదనమాట. టెంపుల్కి ఎక్కడికన్నా వెళ్ళాలన్నా, కొంచెం ట్రెడిషనల్గా వేసుకోవాలన్నా ఈ మోడల్లో బాగుంటాయి అని చెప్పి తీసుకో అంటే
తీసుకుంటున్నాడు చెప్పాను కదా, ఇది 250. అబ్బాయిలకు మాత్రం పీస్ కాస్ట్ ఉంటుంది, అమ్మాయిలకు మాత్రం కేజీ సేల్ ఉంటుంది. అండ్ ఒక కేజీ వచ్చేసి 1000 రూపీస్. అండ్ రాజేష్కి ఇందులో కలర్స్ చూస్తున్నాడు, ఇది ఈచ్ పీస్ వచ్చేసి 250 అన్నమాట. చాలా కలర్స్ ఉన్నాయి, వైట్, ఎల్లో, గ్రే, బ్లూ, నావీ బ్లూ, బ్లాక్, ఇలా చాలా కలెక్షన్ ఉన్నాయి. నాకైతే బాగా నచ్చేసాయి. 2-3 తీసుకోరాజు అంటే ఎందుకులే, ఫస్ట్ ఒకటి వేసుకుందాము, మనకి కంఫర్టబుల్గా అనిపిస్తే అప్పుడు చూద్దాము అని చెప్పి ఒక్కటే తీసుకున్నాడు అన్నమాట. ఏ టాప్ తీసుకొని ఏ కుర్తా తీసుకొని ఉంటాడు అనుకుంటున్నారు? ఇన్ని ఓపెన్ చేశాడు కదా, అసలు ఫస్ట్ ఓపెన్ చేయడానికి ఫీల్ అవుతున్నాడు ఎందుకు ఓపెన్ చేయడము అని చెప్పేసి, బట్ స్టిల్ ఫైనల్లో ఒకటి తీసుకున్నాడు. అండ్ మెన్స్ కలెక్షన్ నేను అంత క్లియర్గా చూపించలేదు, బికాస్ రాజేష్ అస్సలు తీసుకోడు ఇలాంటి ఎక్స్పోలలో. అక్కడ ఇక్కడ తీసుకుంటాడు, తను ఫస్ట్ బిలీవ్ చేయాలి ఇది ఒక మంచి బ్రాండ్, నాకు లాంగ్ డ్యూరేషన్ వస్తుంది అని చెప్పేసి తను నమ్మితేనే తీసుకుంటాడు. చెప్పాను కదా ఇక్కడ అంత పెద్ద బ్రాండెడ్గా ఏం అనిపించలేదు అన్నమాట, అందుకనే అలా చూసుకుంటే వెళ్ళాడు తప్ప ఒక్క దాని మీద కూడా చేయి పెట్టి చూడలేదు. ఏదన్నా కొంచెం మంచిగా చూశాడు అంటే టీ షర్ట్స్ మాత్రమే కొంచెం చూశాడు ఓపెన్ చేసి తనకి ఫిట్ అవుతాయా లేదా అని చెప్పి, ఎందుకంటే అవి ఇంట్లోనే వేసుకుంటాం కదా. కాలర్ నెక్ టీ షర్ట్స్ అయితే బాగున్నాయి, కానీ రాజేష్ యూస్ చేయడు, పెద్దవాళ్ళు మా డాడీ యూస్ చేస్తారు, అలాంటి వాళ్ళకైతే బాగుంటాయి. కాలర్ నెక్ టీ షర్ట్స్ ఉన్నాయి, నార్మల్ టీ షర్ట్స్ ఉన్నాయి, స్పోర్ట్స్ టీ షర్ట్స్ ఉంటాయి కదా అవి కూడా ఉన్నాయి. ఇక్కడ మనం చూసేవి అవే, అందుకే క్లాత్ అంతగా చూస్తున్నాము, స్వెట్ అబ్జర్వ్ చేయవు అని అనేసి చెప్తున్నాడు. కానీ చూడడానికైతే చాలా బాగున్నాయి. ఎవరికన్నా స్వెట్ అబ్జర్వ్ చేయకపోతే ప్రాబ్లం లేదు అనుకునే వాళ్ళకి మంచి కలెక్షన్ అన్నమాట, ఎంత మంచి మంచి కలెక్షన్స్లో ఉన్నాయో స్పోర్ట్స్ టీ షర్ట్స్, నాకైతే మంచిగా నచ్చాయి. అండ్ మెన్స్ కలెక్షన్స్లో బాగా చూడాల్సినవి ఏంటంటే, ఫస్ట్ చూపించాను కదా కాటన్ జీన్స్ లాంటివి అని చెప్పేసి, ఆ ప్యాంట్స్ ఒకటి బాగున్నాయి. అండ్ ఇందాక చూపించిన కుర్తా మోడల్ షర్ట్స్ ఒకటి బాగున్నాయి, స్పోర్ట్స్ టీ షర్ట్స్ ఒకటి బాగున్నాయి. అండ్ వింటర్ కలెక్షన్లో రెయిన్ కోట్స్ లాంటివి ఉన్నాయన్నమాట, అంటే అది కొంచెం చూడడానికి రెయిన్ కోట్ లాగా స్వెటర్ లాగా కూడా ఉంటుంది, అలాంటి కలెక్షన్ ఉన్నాయి, అవి కూడా నాకు బాగా నచ్చాయన్నమాట. ఈ కలెక్షన్ నాకు స్పెసిఫిక్గా మెన్స్లో ఎక్కువ నచ్చింది. ఓవరాల్గా నాకు ఈ ఎక్స్పో అయితే వెళ్ళడం వల్ల కొంచెం యూస్ఫుల్ అని అనేసి అని అనిపించింది. అండ్ వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా షాపింగ్ చేయకుండా రారు, మీకైతే మంచిగానే చూపించాను అని అనేసి అని అనుకుంటున్నాను. చూసారుగా లైన్లో అందరూ అమ్మాయిలే ఉన్నారన్నమాట, ఎందుకంటే గర్ల్స్ కలెక్షన్ ఎక్కువ ఉండడం వల్ల అందరూ అమ్మాయిలు ఉన్నారు. సో ఫైనల్గా నేనైతే బిల్ వేయించేసుకున్నాను, ఎంత ఎన్ని కేజెస్ కొని ఉంటానో గెస్ చేస్తూ ఉండండి. అండ్ ఏమేం కలెక్షన్ తీసుకున్నాను, ఏంటి అసలు క్వాలిటీ ఎలా ఉంది, సైజెస్ ఎలా ఉన్నాయి, ఏ సైజ్ మనకి పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది, నిజంగా ఏ బ్రాండ్స్లో ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి అవన్నీ నెక్స్ట్ వీడియోలో నేను తీసుకున్న డ్రెస్సెస్తో పాటు చూపిస్తాను. నేను ఏమేమి తీసుకున్నాను, నాకు ఎన్ని పీసెస్ వచ్చాయో కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. ఇక్కడైతే నేను బిల్ పే చేస్తున్నాను అన్నమాట, అస్సలు కొనొద్దు అనుకొని వెళ్ళి బిల్ పే చేసే వరకు వచ్చింది మా పరిస్థితి. సో హోప్ మీకు కూడా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చా అనుకుంటున్నాను. అండ్ ఇది వచ్చేసేసి నేనైతే అమీర్పేట్లో ఉన్న ఖమ్మం సంఘంలోకి వెళ్ళాను, కలెక్షన్ చాలా మంచిగా ఉంది. హోప్ మీకైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మౌనిక రాజేష్ బ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.